ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కాలయాపన చేసే విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లయితే ఎన్నికల యందు కేంద్ర ప్రభుత్వం ప్రచారం కోసం మహిళా ఓటర్ల కోసం చేసిన ఎత్తుగడగా దేశ ప్రజలు దీన్ని భావించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి పార్లమెంట్ సెషన్స్ అయిపోయిన తర్వాత 2024 ఎలక్షన్ లో అమలయ్యే విధంగా దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం సార్. ప్రస్తుత జనాభా లెక్క ప్రకారమే దీని రిజర్వేషన్ ప్రక్రియను తక్షణం అమల్లో తీసుకురావాలని మహిళల పక్షాన కోరుతున్నాం సార్. వాస్తవానికి అయితే 2021లోనే సెన్సస్ జరగాల్సి ఉంది, కానీ కరోనా చేపట్టి ఆలస్యమైనందున దీన్ని తప్పకుండా ఇదే సెన్సస్ లో తీసుకొని డీలిమిటేషన్ అనే కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ త్వరితంగానే ఈ 2024 ఎలక్షన్ లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా దీన్ని మహిళా బిల్లు రిజర్వేషన్ చేయాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో అమలయ్యే విధంగా మీరు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం సార్.